ఐదు దశాబ్దాల స్వర్ణ వస్త్ర సౌధం, చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్, సినిమా రోడ్, అమలాపురం. ప్రపంచాన్ని చుట్టిస్తున్న కరోనా వైరస్ కు మన దేశంలో ఆదిలోనే అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో దేశంలోని ప్రజలందరూ ఈరోజు జనతా కర్ఫ్యూ పాటించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. కరోనా వైరస్ ను రెండో దశలోని అదుపు చేయడం కోసం భారతదేశ ప్రధాని తీసుకున్న నిర్ణయానికి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆదిలోనే వైరస్ ను అంతం చేయాలనే దృఢ సంకల్పంతో దేశ ప్రధాని పిలుపు ఇచ్చారని, ఆ పిలుపును పాటించడంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కృషి ఎంతగానో ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భారత బంద్, రాష్ట్ర బంద్ పిలుపులను సైతం లెక్క చేయని నేటి పరిస్థితుల్లో జనతా కర్ఫ్యూకు మాత్రం ప్రజల నుండి విశేష స్పందన కనబడుతోంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కేంద్రమైన అమలాపురంలో ప్రధాన రహదారులు ఈ ఉదయం నుండి నిర్మానుష్యంగా మారాయి. ప్రజలెవరూ తమ ఇళ్ల నుండి బయటకు వచ్చిన పరిస్థితి కనిపించడం లేదు. రెస్టారెంట్లు, కూరగాయల మార్కెట్, వ్యాపార దుకాణ సముదాయాలను వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేసి జనతా కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అమలాపురం డీఎస్పీ మాసం భాష ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో అనేక చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపి కరోనా వైరస్ పరిస్థితి గురించి అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ పై యుద్ధాన్ని ప్రకటిద్దామంటూ ప్రధాని ఇచ్చిన పిలుపుకు ప్రజల నుండి ఇంత భారీగా స్పందన రావడంతో అధికారులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంకల్పాన్ని ఇలాగే కొనసాగిస్తే కరోనాను చాలా సులభంగా కట్టడి చేయవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు భారత ప్రధాని గారు ఇచ్చినటువంటి ఈ జనతా కర్ఫ్యూ అనేది ఇలా పబ్లిక్లో ఎటువంటి అవేర్నెస్ వచ్చిందంటే, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల వచ్చినటువంటి కర్ఫ్యూలు కంటే కూడా చాలా 100% కూడా పూర్తి అవేర్నెస్ వచ్చిందండి. ఎందుకంటే ఈ కాయగూరల మార్కెట్ విషయానికి వస్తే మామూలు రియల్ కర్ఫ్యూలో కూడా ఏదో టైంలో ఇక్కడ ఎవరొకరు తిరగడం జరిగిందండి. లైఫ్లో ఫస్ట్ టైం అసలు ఒక్క పర్సన్ కూడా కనపడకుండా నేను ఇదే ఫస్ట్ టైం చూడటం అండి. అసలు పక్కనే హౌస్ అండి మాది, ఇలా బయటకు వచ్చి అసలు ఏంటి చూద్దాం, ఒక ఫోటో తీద్దాం అనే ఉద్దేశంతో వచ్చి ఫోటో తీస్తాను, ఈ లోపల లెక్క అనుకోకుండా మీరు వచ్చారు. ఈ స్పందన ప్రజల నుంచి ఇంత ఇదిగా రావడం అనేది మనకి ఈ వైరస్ని తరిమి కొట్టడంలో 100% సక్సెస్ అవుతున్నామని మనం పూర్తిగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇవాళ ఈ సెకండ్ స్టేజ్లో ఉన్న ఈ టైంలో మనం ఈ జాగ్రత్త ఇంకా సరికొద్దిగా తీసుకున్నట్టయితే ఈ వైరస్ అనేది ఎవ్వరికీ దరిచేరదు అనేది 100% మనం పూర్తిగా నమ్మొచ్చండి. ఎందుకంటే ఒక్క పర్సన్ కూడా ఎవరికాలో స్వచ్ఛందంగా ఇంట్లోంచి బయటకు రాకూడదంటే ఎవరు కూడా బయటకు రాలేదండి ఇవాళ. నిజంగా కూడా 100% దీనికి మనం సక్సెస్ అయ్యామని చెప్పేసి పూర్తిగా చెప్పుకుంటూ భారత ప్రధాని గారు పిలుపు ఇచ్చినటువంటి పిలుపుకి మనం చాలా రుణపడి ఉండాలండి.
మార్కెట్గా ఎప్పుడు బంద్ అవ్వలేదండి. మరి ఇప్పుడు చేత ఎంత శాతం ఇది పై దేశాల్లో మరి ఎలాగ అయిందనేసి ఇక్కడ బంద్ పెట్టారు. కానీ ఎవరు పొద్దు నుంచి ఉదయం నుంచి ఎవరు కూడా బయటకు రాలేదు. మరి చికెన్ అని చేపలని ఎంతో ఆపచ్చిగా తినేవారు. అలాంటి వాళ్ళు మరి దీని గురించి అన్ని పరిణామం దాని గురించి ఇలా బంద్ చేశారు. మేము ఎప్పుడు చూడలేదు కూడా అండి ఇలాగా. మరి చాలా అందరికీ జాగ్రత్తలు చేసుకుంటా చాలా బాగా సహాయం చేశారండి. అరౌండ్ నాకు 35 ఇయర్స్ అండి. ఈ విధంగా జరగండి ఎప్పుడు చూడలేదు. ఈ ప్రజలందరూ కూడా ఈ విధంగా సహకరించడం వల్ల ఈ మార్కెట్ అనేది ఎప్పుడు బంద్ అవడం అనేది జరగలేదు ఎన్ని కారణాల వల్ల కూడా. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రధానమంత్రి గారు మనకి ఈ విధంగా పిలుపునివ్వడం వల్ల ఈరోజు మార్కెట్ని ఈ విధంగా బంద్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ విధంగా వీటికి సహకరించడం వల్ల ఈ విధంగా బంద్ అనేది జరగడం జరిగింది. నా పేరు కరివీరరావు రాఘవంటరావు గారు. వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ని. ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు జనతా కరోనా కర్ఫ్యూ అని పెట్టారు, బంద్ పాటించారు. కాబట్టి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా వెంకటేశ్వర దేవస్థానం ఎప్పుడు కర్ఫ్యూ టైంలో కూడా రంగాసి కర్ఫ్యూ టైంలో కూడా గుడి మీడియా ఇలా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ దేవస్థానం కూడా మూతపడ్డది, బంద్ పాటించడం. ప్రజలందరూ సహకరించి ఈ కరోనా అన్న దానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి బంద్ పాటిస్తున్నారు కాబట్టి అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ వ్యాధికి ముందు ముందు కూడా రాకుండా మనందరూ స్వచ్ఛందంగా పని దీనికి సహకరించి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పి ప్రజలకి అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చేసి తెలియపరుస్తున్నాను.